పేర్ర గంగన పేరు మీద తన ఆత్మశాంతి కొరకైనా అరవంతి పోవంతి కథ కోరుకున్నా సత్యము ధర్మం కర్మం అయ్యా ఈ కథని ఆలోచన చేయండి. ఇంతవరకు ఇన్నోల వీళ్ళ దగ్గర కొత్త కథ మంచిది అద్భుతమైన కథ అందరి వాదాలు ఉంటాయి. పందనమయ్యా సుందర గణపతి నీకు నేను నృత్యవాడాను. దయచేసి గ్రామం అంటే ఆనాడు మన పెద్దలు ఈ బుర్ర కథని తయారు చేసి ఇంత ఇంత మధ్యల తోటి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ నుండి కూడా రవీంద్ర భారత్ తేగరయ్య గణసభ దాకా పోయి యూట్యూబ్ లో కూడా చేరుకున్నాం. అంటే కథని అర్థం చేసుకుంటే దయచేసి మీరు గొప్పిలి చూద్దాం యూట్యూబ్ లో కొడితే అంత వస్తుంది. ఇంత ఇంత మీది ఎదిగిపోతున్నాం అంటే అది అంతా మన పెద్దల ఆశీర్వాదం. మన తాతలు ముందాతలు బుర్ర కథ చెప్పారు. ఈ రోజులో ఈ కథ ఆలోచన చేసి దయచేసి ఇక చెప్పడం లేరు. ఇవాళ రాహుల్ గారి గురించి ఎంత బతిలాడడం ఎంత వచ్చిన ఒక ఆడేశ కాదు ఇలాంటి వాళ్ళు ఆయన ఎవరి దేశం ఎవరి రాజ్యం అంటే రత్నాలగిరి నగరంలో రాదు రట్నంగి మహారాజు తన భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి రట్నంగి మహారాజు సంపద ఏ విధంగా అంటే బంగారు.